హాయ్ నేను సతీష్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయితే ప్రస్తుతానికి అందుతున్న లీక్ల ప్రకారం చూసుకుంటే శ్రీరాపాకే ఎలిమినేట్ అయినట్టయితే తెలుస్తుంది అయితే ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ రెండవ వారం నామినేషన్స్ అయిపోయి ఓటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తున్న డే వన్ నుంచి కూడా ఇవాళ వరకు శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ ముగిసే సమయం వరకు డేంజర్ జోన్లో ఉన్నట్టే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమె ఎలిమినేట్ అయిపోయిన విషయం అయితే ప్రస్తుతానికి లీకుల ద్వారా మాత్రం తెలుస్తుంది సో ఎక్కువ శాతం ఆవిడే అయిపోయే అవకాశం అయితే ఉంది మరి శ్రీరాపక్కతో పాటు అయితే ఒక రకంగా చెప్పాలంటే ముమాయిద్ ఖాన్ జోస్యం ఫలించింది హర్యానా పంతం నెగ్గింది అని కూడా చెప్పచ్చు ఎందుకంటే గత వారం నామినేట్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ముమాయిద్ ఖాన్ కూడా నెక్స్ట్ వీక్ ఇక్కడ ఎవరు రాబోతున్నారు ఎవరు కూర్చోబోతున్నారు బయట ఇంటి బయటకి ఎవరు రాబోతున్నారంటే శ్రీ రపాక అంటూ ఆవిడ స్టైల్లో అయితే చెప్పడం జరిగింది సో ఆవిడ జోష్యం అయితే ఫలించింది అట్లాగే హర్యానా కూడా రెండు వారాలుగా హౌస్లో ఉన్నప్పటి నుంచి ఫోకస్ అంతా రపాక మీద పెట్టింది ఈవిడ్ని ఎలిమినేట్ చేయాలని నామినేట్ కూడా చేయడం జరిగింది సో ఆ రకంగా హరియానా టార్గెట్ కూడా నెరవేరిందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలో హౌస్లో ఆట ఇప్పుడు హౌస్ మేట్స్కి ఎట్లా ఉంటుందంటే ర్యానా ఆల్రెడీ హర్యానా అప్పుడు సీజన్ ఫోర్లో ఆట చూసే ఉన్న కంటెస్టెంట్స్ పైగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ పాయింట్ మొన్న మహేష్ వెంట అన్నట్టుగా నువ్వు ఎవరితోనైనా పెట్టుకోగానే హరియానాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు టార్గెట్ చేయక పెట్టుకోకని మా అబ్బాయి మా సిస్టర్ వాళ్ళు మా మాదర్ వాళ్ళందరూ చెప్పారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే చెప్పారు చూడండి ఆ మాదిరిగా హౌస్ మేట్స్ అందరికీ ఆవిడ మీద ఒక ఫీడ్బ్యాక్ ఉంది కనుక ఈసారి మనం ఖచ్చితంగా ఒకవేళ హర్యానాతో యాంటీగా ఉంటే నెగిటివ్గా ఉంటే ఆవిడ ఫ్యాన్స్కి ఫ్యాన్స్కి మనం టార్గెట్ అయితే మేమో ఎందుకంటే పక్కనే నామినేట్ చేసినట్టుగా ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది కనుక మనం హర్యానాతో జాగ్రత్తగా ఉండాలని ఒక సేఫ్ గేమ్ ఆడే అవకాశం కూడా ఉంది మరి అట్లాంటి గేమ్ చేంజింగ్ అయిద్దా లేదా అనేది కూడా మనం గమనిద్దాం అట్లా ఎవరు కావాలని కలుపు ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు సేఫ్గా వాడి దగ్గర ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా చూద్దాం అయితే ఎలిమినేషన్కి సంబంధించి ఓటింగ్ పరిశీలిస్తే ఈ నామినేషన్ ప్రాసెస్ అయిపోయినప్పటి నుంచి చూసుకుంటే పదకొండు మంది నామినేషన్లో ఉన్నారు కనుక ఈ పదకొండు మందిలో ఓటింగ్ నాడే అంత దొరకడం కష్టమే అయినా కొంతవరకు చూసుకుంటే ఫస్ట్ డే నుంచి మిత్రా శర్మ అనిల్ రాథోడ్ శ్రీరాపక వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోయే అవకాశం ఉందని ఆ డే వన్ నుంచి ఓటింగ్ అనాలిసిస్లో నేను కూడా చెప్పడం జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురులో ఎవరైనా 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 ఎందుకంటే శ్రీరాపాక ఫైవ్ పర్సెంటేజ్ లోపే ఓటింగ్ అయితే తెచ్చుకుంటుంది అనిల్ రాతుడు కూడా ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ మధ్యలోనే ఫైవ్ పర్సెంటేజ్ లోపే తెచ్చుకుంటూ ఉన్నారు అట్లాగే మిత్రా శర్మ కూడా ఫైవ్ పర్సెంటేజ్ లోపే ఉంది వీళ్ళ ముగ్గురు హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళొచ్చు అనే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది అట్లాగే నటరాజ్ మాస్టర్ ఇంకెవరైనా మహేష్ బిట్ట కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి ఒక రోజు బాగా ఆడేరు అనుకుంటే హైప్ వస్తుంది మరుచున్నట్టు కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళారంటే డౌన్ అవుతుంది సో వీళ్ళు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకూడదు షాకింగ్ ఎలిమినేషన్ చూసిన పోకలని చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా అనిల్ రాథోడ్ మేడ మీద కూడా కత్తివేయాలన్నా ఆయన ఎట్లా సేవ్ అయ్యాడు శ్రీరాపక ఎట్లా సే నామినేట్ ఎలిమినేషన్ నుంచి గట్టెక్కిందంటే ఈ వీళ్ళిద్దరి మధ్య అంత తక్కువ మార్జిన ఉన్నా కానీ శ్రీరాపక కూడా ఆడినా పెద్దగా ఆడియన్స్కి అయితే కనెక్ట్ కాలేదని చెప్పొచ్చు ఈ రెండు వారాల జర్నీని ఆమెది పరిశీలిస్తే నెగిటివిటీ తెచ్చుకునే సందర్భాలు లేవు ఈమె ఇంకో కంటెస్టెంట్ల పట్ల రఫ్గా బిహేవ్ చేసిందంటే రూడ్గా బిహేవ్ చేసిందని కానీ మాట విసిరేసిందని కానీ హట్ చేసిందని కానీ అట్ట ఒక టాస్క్లో బొమ్మలు విసిరింది ఆవిడ అప్పటికి ముందు రోజు ఆమెకి తలక దెబ్బ తగలడం ఆవిడ మళ్ళీ అరియాన నెట్టేసిన నేపథ్యంలో పడిపోవడం మళ్ళీ చేతికి దెబ్బ తగలడం ఆ టాస్క్ కూడా ఫిజికల్గా నువ్వా నేననే తోసుకుంటూ నెట్టుకుంటూ విసిరే నేపథ్యంలో బొమ్మలు విసిరింది ఆ బొమ్మలు ఒకవేళ తగిలింటే మాత్రం చాలా డేంజరస్ అయ్యి ఉండేది ఎవరికైనా ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగతా ఏవి కూడా పెద్దగా ఈ రెండు వారాల జర్నీలో శ్రీరాపాకి ఏంటి బిహేవ్ చేస్తుంది ఎంత సెన్సిటివ్ మినిమమ్ సెన్సిటివ్నెస్ కైండ్నెస్ కూడా లేకుండా ఎంత హార్ష్గా ఉంటుంది ఏంటి అని ఫీడ్బ్యాక్ తిరగలేదు నెగిటివిటీ అయితే తెచ్చుకోవాలి అట్ ద సేమ్ టైం పాజిటివిటీ ఒక సింపతి క్రియేట్ అయ్యేది కానీ ఆడియన్స్లో ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది ఈ అమ్మాయి ఉండాలి ఈ అమ్మాయిని ఉంచాలి ఈ అమ్మాయిని అన్యాయం జరిగింది ఈ అమ్మాయిని తొక్కేస్తున్నారు ఈ అమ్మాయికి అవమానం చేస్తున్నారు చులకనగా చూస్తున్నారు ఇప్పుడు గత గత వారం మహేష్ చెప్పాడు నేను నా సీజన్లో వచ్చేటప్పుడు గత సీజన్లో వచ్చేటప్పుడు నా తోటి కంటెస్టెంట్స్ ఒక ఐదుగురి సెలబ్రిటీలు వస్తే వాళ్ళ సెలబ్రిటీలు సెలబ్రిటీలు నేను వంగ వంగి దండలు నేను మీ ఫ్యాను మీరు సెలబ్రిటీలు అన్నట్టుగా మయమర్చిపోయి చూసేవాడిని నన్ను వాళ్ళు చులకనగా చూశారు చీప్గా బిహేవ్ చేస్తారు నాతో హర్ట్ అయ్యాడు అట్టా శ్రీరాపాక ఈ సీజన్ ఎవరి పట్లైనా ఈమె అట్లా చులకనగా చూసింది కానీ అట్లా ఏమి లేవు పోనీ ఈమెను ఎవరైనా అట్లా చూసారా అంటే పోనీ సింపు వర్కౌట్ అయ్యేది ఆడియన్స్ వాళ్ళు ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది తొక్కి పడేస్తున్నారు అట్లా అవి జరగలే ఇవి జరగల సో ఆడియన్స్తో కనెక్ట్ అయ్యే సీన్స్ ఒకటి కూడా దొరక దొక్క దొరకలే దక్కల అట్లాంటి సీన్స్ ఒకటి రెండు కూడా ఈమెకి కనెక్ట్ అయ్యేది ఓటు బ్యాంక్ పెంచే సీన్స్ అయితే దొరకలే అట్ ద సేమ్ టైం అనిల్ రాతులకి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే మాట గట్టిగా ఆడకపోయినా అవసరం మేరకు ఆడిన పెద్దగా ఇంట్రాక్ట్ కాకపోయినా లాస్ట్ రెండు మూడు రోజుల్లో అయితే పర్ఫార్మెన్స్ పరంగా చించేసాడనే చెప్పొచ్చు గతంలో ఈయన ఆట మాట అయితే లేదు కానీ అయితే ఫిజికల్ టాస్క్లో వచ్చినప్పుడు గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ పేపర్స్ పెడతాడు నో డౌట్ ఆ రకంగా మాత్రం పై చేయ నేను కూడా అనాలిసిస్లో చెప్పా పాత వీడియోలు కూడా చూడండి అయితే ఆయనకి ప్రధానంగా కలిసి వచ్చిన కూడా ఏంటంటే ఈ రెండు రోజుల్లో ఓటు బ్యాంక్ ఆ కాస్త కోస్తం పైకి రావడానికి కూడా ఆ టైర్లు టాస్క్ మహేష్ వర్సెస్ అనిల్ ఆడేటప్పుడు టైర్లు తీసి ఆ నెంబర్స్ ఆర్డర్ ఏదో తీసాడు బిగ్ బాస్ ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు మీద రెండు ఆరు మూడు తొమ్మిది నాలుగు ఒక ఒక క్రమం లేకుండా పెట్టాడు ఆ నెంబర్స్ ప్రకారం ఈ టైర్ల మీద నెంబర్లు వేసి ఈ పెట్టాలి ఆ ఆర్డర్లో పెట్టేటప్పుడు ఒక టైర్ తీసి పక్కన వేసి ఇంకోటి తీసి ఇంకోటి తీసి ఆ ఆర్డర్ ప్రకారం పెట్టాలంటే మామూలు కండలు కరిగించాల్సిందే చెమటలు చిందించాల్సిందే ఆ టాస్క్ కూడా అద్భుతంగా ఆడిడైన కష్టం ఏంటో తెలిసింది అక్కడ మహేష్ కూడా పోటీ పడ్డాడు గట్టి ప్రయత్నమే చేశాడు అట్లాగే బాస్కెట్ బాల్ వేసేటప్పుడు కూడా జూనియర్స్ టీం నుంచి వన్ అండ్ ఓన్లీ అనిల్ రాతుడు మాత్రమే ఆ బాస్కెట్లో బాల్ వేసి బాస్కెట్బాల్ టాస్క్ ఆడేటప్పుడు కూడా ఫైవ్ పాయింట్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది ఈ రెండు ఫిజికల్ టాస్కులతో పాటు ఇంకా ప్రధానంగా కెప్టెన్సీ టాస్క్కు సంబంధించి ఇక్కడ కూడా చుక్కలు అయితే కనబడ్డాయి పట్టపగలని చెప్పచ్చు శివ సీనా అప్పటికే ఆర్జీ చేతి అవుట్ అయిపోయిన గేమ్ అయిపోయినా ఆ తర్వాత కూడా సంచాలకురాలు సరైన ఆ రూల్స్ కరెక్ట్గా చదవడం చెప్పకపోవడం వీళ్ళకు కూడా తప్పు ఉంది ఆమెతో తప్పు పట్టకర్ల వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకంటే వీరే వీళ్ళే కేర్ తీసుకోవాలి రూల్స్ ఏమున్నా లేకపోతే నష్టపోయేది వీళ్ళే కనుక కష్టపడేది వీళ్ళే కనుక మరింత జాగ్రత్తగా బాధ్యతగా ప్రతి రూల్ ఒకటికి బస్సార్లు చదువుకోవాలి ఎనివే గతం గత ఆ టాస్క్ పరంగా అయితే చాలా కష్టపడ్డాడు ఆ కష్టానికి తగ్గ ఫలితం అనే మాదిరిగా ఫైనల్గా ఆయన గడ్డికి అది నేలకి గ్రాస్ ఉంది కదా గడ్డి గ్రౌండ్లో ఆ గడ్డికి కాలు తగలకపోయినా తాకింది అని ఒక రాంగ్ డొరెషన్తో అవుట్ అయిపోయినా కానీ అప్పటికీ ఆయన ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి డామ్ మినేటింగ్తో చక 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 వెళ్తా 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 ఆడి ఆ కంటైనర్లో ఆ శివకంఠ కాస్త ఎక్కువ వాటర్ వేయడంతో ఫలితం అయితే దక్కింది ఫైనల్గా కెప్టెన్ కూడా అయ్యాడు ఈ రకంగా ఈ మూడు వరుస ఫిజికల్ టాస్క్లు అట్లాగే నన్ను మహేష్ వెట్టాతో కూడా ఇట్ట చెయ్యి విధిలించేటప్పుడు వాటర్ విసిరావా ఉమ్మేసావు ఏంద్రా వేస్తున్నావు అనేటప్పుడు రా అనొద్దు అని చెప్పి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అట్లాగే నన్ను ఇట్ట పుష్ చేసావు అది నాకు నచ్చలేదని చెప్పి వరస్ట్ పర్ఫార్మెన్స్కి అయితే ఇచ్చాడు ఓటు వేశాడు అక్కడ మొహమాటం లేకుండా ఒక లాజిక్ పాయింట్తో చెప్పడం కూడా ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయింది అనిల్ రాతుడి పట్ల అట్లాగే అరే ఊరే అనే దానికి ఏంది అరే ఊరే అంటున్నా అరే అంటే ఒప్పుకొని బాగోదు మంచిగా ఉండదు అని వార్నింగ్ పండబెడతా అని ఒక వార్నింగ్ కూడా ఇస్తే ఆ తేజస్సు కూడా దాని మీద సెటర్ వేసింది అనిల్ పండబెట్టక కొత్త అయిపోయినా కదా అందరినీ పండబేటగా నిలిచిపెట్టి అని చెప్పి అంటే మహేష్ వెట్టక వార్నింగ్ ఇచ్చింది దానికి ఆయన కూడా తర్వాత ఫీల్ అయ్యి అన్న ఏదో సారీ టాస్క్లో ఎమోషన్ అట్టా ఉంటుంది అంతే తప్పి ఏం బ్రో ఇబ్బంది చెప్పి సారీ చెప్పడం మహేష్ వెంట కూడా అంతే పాజిటివ్గా ఏ ఇది లే బ్రదర్ ఇవన్నీ చూసిన దగ్గర చేసిందే కదా ఎమోషన్ ఉంటుంది తప్ప పర్సనల్గా మనకేముంటుందని ఇట్లా ఇవన్నీ కూడా వరుస ఒక ఐదు టాస్కులో ఆయన పర్ఫార్మెన్స్ పరంగా కాస్త కోస్తాయి అదే మంచిగా ఆడతానడుపు అప్పుడు నిజంగా అన్యాయం కూడా జరిగింది ఒక రకంగా కెప్టెన్షిప్ టాస్క్లో అని ఒక ఫీలింగ్ అంటే ఓడిపోతాడేమో కష్టపడిన ఫలితం దక్కదేమో రాంగ్ డిషన్ ఏమో ఫస్ట్ అయితే శివ విన్నయ్యడని కూడా అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి వచ్చింది కంగ్రాట్స్ చెప్పడం ఆయన్ని అప్రిషియేట్ చేయడం అంతా జరిగింది ఎందుకంటే ఈయన అవుట్ అయిపోయాడు తేజస్వి తేజస్ డెసిషన్తో అరే ఈయన కన్యాయం జరిగిపోయినట్టుందే కాదు కదా రూల్ వేరే కదా వీళ్ళు ఏంటి ఎట్ట డెసిషన్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ తొందర పడకుండా మరొకసారి రూల్స్ చెక్ చేసుకుని ఫైనల్గా ఈయన విన్ అవడం కష్టపడ్డాడు కష్టపడుతున్నాడు పడతాడు ముందు ముందు ఉంటే ఇప్పుడు మహేష్ వెట్టతో గొడవ అయినట్టు కానీ ముందు ముందు కూడా మంచి ఫైర్ వస్తుంది కంటెంట్ ఇస్తాడు ఇవన్నీ కూడా కలిసి ఆడియన్స్ నుంచి అయితే పాజిటివ్ వైబు రావడంతో ఆ కాస్త కాస్త ఒకటో రెండు మార్జిన్తో ప్రస్తుతానికైతే ఈ ఎలిమినేషన్ గానం అయితే గట్టికినట్టు తెలుస్తుంది అట్లాగే సరయూగ్గు కానీ హమీదక్ కూడా సరియుగ్గ్ కూడా ఈ రెండో వారం కూడా వరుసగా సేవ్ అవడంతో కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది మరో రెండు మూడు వారాలు అమ్మాయ మనం పర్లేదా అని ఒక ధైర్యం వస్తే మళ్ళీ పాత సరైన ఫైర్ ఉండేది సరి చూడొచ్చు ఓపెన్ ఓపెన్ అవుతుంది కంప్లీట్గా అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే మరి శ్రీరాపాక ఎలిమినేషన్కి ప్రధాన కారణం అంటే ఆడియన్స్తో కనెక్ట్ కాకపోవడమే ఆవిడ గతంలో ఈ హౌస్లోకి వచ్చే ముందు కూడా ఒక సినిమా చేయడం మోడల్గా చేసినా కానీ ఫ్యాషన్ డిజైనర్గా చేసినా కానీ పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ అని లేదు ఆ ఒకటి రెండు రామ్ గోపాల్ వర్మ సినిమాల ద్వారానే వచ్చింది ఆ పాపులారిటీ ఆ పాపులారిటీ పాజిటివ్ ఓటు బ్యాంక్గా మారి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఓట్లు వేసేంత కనెక్టివిటీ అయితే తెచ్చుకోలేకపోయి ఇన్ని నేపథ్యాల్లో ఎలాంటి రీజన్స్తో అయితే అవిడైతే వెళ్ళిపోయినట్టే తెలుస్తుంది మరి మిత్రా శర్మ కూడా కనెక్టివిటీ లేదు కానీ ఎక్కడో ఏదో ఆవిడ కలిసి వస్తుందని చెప్పచ్చు ఒకటి అర ఐదు మూడు రెండు శాతం మైనస్ ఒకటి రెండు శాతంలో అటు ఇటుగా కాస్త అటు ఇటుగా మొత్తానికి ఆవిడ కూడా గండం గట్టెక్కినట్టు తెలుస్తుంది మరి ఎన్ని రోజులు ఆవిడ జర్నీ ఉంటుందో చూద్దాం మరి శ్రీరాపక ఎలిమినేషన్పై మీరేమంటారు కామెంట్ అయితే చేయండి